చిత్తశుద్ధి ఉంటే, దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి. ఎందుకు మీరు వేముల దుర్గ వేముల సతీష్ని 164 తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టారు? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతని చిత్రహింసలు పెడుతున్నారు? ఆయన తాలూకా 5 ఆడవాళ్ళని ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని, మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి సిపి గారు. నీతి, కనీసం ధర్మం. ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు, నువ్వు నా కోసం మొత్తం వడ్డీని కూడా ఇబ్బంది పెడతావా? చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం, బోండావు మా కోసం నువ్వు వడ్డీని కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా? సిపి కాంతిరాన్ టాటా, నిన్ను అడుగుతా ఉన్నావు, ఏం చేశారు అయ్యాళ్ళు బోండావుమాని ఇబ్బంది పెడతాం కోసం? మొత్తం జీ హుజూర్ అంటూ తాడేపల్లిలోంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్లో కూడా, సెల్యూట్ కొట్టి. ఇదేమి పద్ధతో, ఇదేమి ఇదేమో అర్థం కావట్లా. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసరు కాంతిరాణ టాటా, విజయవాడ సిపి. నేను చెప్తా ఉన్నా మీకు, ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్న చూసుకువెళ్ళి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళ భాగవతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు, విదేశాలకు పారిపోయారు. రేపు వచ్చేది జూన్ 4 మా గవర్నమెంట్ వస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు, లేదంటే విదేశాలకు పోతాడు, మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని, ధర్మాన్ని పాటించండి. మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా, ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. నిన్న 100 పోలీసులను మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. ఏం మేము జనాలను తిరుగుతున్నాగా? నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం, ఒక్కడి కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం ఏమని సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా? 3rd degree ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలీదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా, లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను.
విడిచిపెట్టే ప్రసక్తి లేదు. సిగ్గు సెర ఉండాలి బోండో అమ్మకి, సిగ్గు సెర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు, ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోదు, తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నారు. ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను. ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో, లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని, సిపి అని, ఏసీపీ అని, సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది? రేపు జూన్ 4 వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా? ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ సతీష్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము. ఇది సాక్ష్యాధారాలతో పట్టుకున్న విషయం. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా, ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాలు అనుకున్నారండి మీరేమన్నా? వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి. అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారణ చేసి, నువ్వు ఇష్టం వచ్చినట్టు పేర్లు కూడా చెప్తున్నావు, ఏసీపీ హనుమంతరావు అని చెప్పని, ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని. పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవరు నియమ నిబంధనలు చెప్పడానికి? నిన్ను పట్టుకోవడం 100 మంది పోలీసులు కావాలా? 100 మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి? నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే 100 మంది రాలి నీ పార్టీ వాళ్ళు. 100 మంది ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ బోండోమో కూడా దరిద్రం పోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట. అసలు నువ్వు క్యాన్వాసింగ్ అన్నావు. నేను వచ్చి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతున్నా, ప్రతి గడప తిరిగాను. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి? నువ్వు ఎన్నిసార్లు కలిసి వచ్చి చెప్పిన ఒకసారి? ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు? అరగంట తిరుగుతావు? మొన్న ఎవరు చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని? నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది. నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు? ఎవరు ఆపారు క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని? నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే, ఈ దారణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు. ఏ పోలీసులా నిన్ను పిలిచారా? నీకు ఎంక్వైరీ చేశారా? నీకు నోటీస్ ఇచ్చారా? ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు? భయపడాల్సిన అవసరం ఏంటి? పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని. నువ్వే చేయించావు, చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నీకు చెప్పిన వీడియోలు ఉన్నాయి.